విశాఖ జిల్లా నర్సీపట్నంలో పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి అబీద్ సెంటర్ వరకు ర్యాలీ చేసి ధర్నా చేపట్టారు. ఈ ర్యాలీలో ఉపాధ్యాయ ఆర్టీసీ ఆరోగ్య శాఖ పెన్షన్ విభాగం అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో పిఆర్సీ నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని ఫిట్మెంట్ ఐఆర్ కన్నా ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నర్సీపట్నం అబీద్ సెంటర్ కూడలిలో మానవహారం నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇవాళ ఈ గణతంత్ర దినోత్సవం నాడు వేడుకలు జరుపుకోవడానికి బదులు ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి మా ముఖ్యమంత్రి గారి మనసు మార్చి రాజ్యాంగాన్ని అమలు పెట్టే విధంగా ఇవాళ ఆయన్ని ప్రబోధించాలి అని చెప్పి ఇవాళ 50 మంది ఉపాధ్యాయులు ఈరోజు ఉద్యమంలో భాగంగా జిల్లా తాలూకాలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడమని కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. వాళ్ళ పిఆర్సీ సాంసం తాలూకా ఆధ్వర్యంలో ఈరోజు మరి చాలా భారీ ఎత్తున ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ కార్మికుల అందరూ కూడా కలిసి ఈరోజు మరి మన అభిషేక్లో ఉన్న మన అంబేద్కర్ విగ్రహంగా మరి ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి రాజ్యాంగం ఏదైతే మనకి की కల్పించిందో హక్కులు ఈరోజు ఉద్యోగ భద్రత గాని పనికి సమానమైన వేతనం గాని ఈరోజు మన రాష్ట్రంలో ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈరోజు చర్చలు పిలిచి మరి చర్చలు ఫలించకపోవడం వల్ల ఈరోజు మేమందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరూ కూడా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఒకే వేది మీద రావడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రకరకాల అనేక మంది విడివిడిగా పోరాటం చేయడం జరిగింది. కానీ ఈరోజు అందరూ ఏకమై ఒకే నినాదంతో ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో పిఆర్సీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పరిషత్లో కూడా ఉద్యమంలో ఉన్నాం. తప్పనిసరిగా పిఆర్సీ ఫిట్మెంట్ కన్నా ఫిట్మెంట్ అయ్యారు కన్నా ఎక్కువ ఇవ్వాలని అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయాలని అదేవిధంగా పెన్షన్లకి క్వాంటమ్ పెన్షన్ మరి కంటిన్యూ చేయాలని సిసిఏ అమలు చేయాలి ఈ విధమైన డిమాండ్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య వేదిక సమక్షంలో ఉద్యమిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వము దిగివచ్చి చర్చలకు పిలిచి మేమేదైతే డిమాండ్ చేస్తామో అవన్నీ కూడా తీసే వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి ద్వారా తెలియజేస్తాం.